హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. సో మసాలా ఏం లేకుండా చాలా స్పైసీగా ఉండే చికెన్ ఇది. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో మిరియాల ఘాటుతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంప్, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు మిక్సీకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ షాయి జీరా, అలానే 2 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కేజీ బాగా క్లీన్ చేసిన చికెన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 5 to 8 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకుని, అలానే చికెన్ని బాగా స్పైసీగా ఇష్టపడేవారు ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవచ్చు. అంత స్పైసీగా వద్దనుకున్న వాళ్ళు ఆల్రెడీ మనం మిరియాల పొడిని వేస్తున్నాం కాబట్టి మిరియాలలో ఉన్న స్పైసీనెస్ సరిపోతుంది. ఇక్కడ కారంని స్కిప్ చేసేయచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 200 ml వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ కాస్త పైకి తేలుతూ చికెన్ కూడా బాగా కుక్ అయి ఉంటుంది. అప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలానే కొద్దిగా శనగ తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.